ఎస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను లోకేష్. ఎస్, తెలంగాణలో అయితే ఎప్పుడు అని ఎదురు చూస్తున్న నేపథ్యంలో మొత్తానికి అయితే ఎలక్షన్ షెడ్యూల్ అయితే రిలీజ్ అని చెప్పుకోవచ్చు. మనకు మొత్తానికి ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ అయింది. ఇక్కడ 40 రోజులు 5 రాష్ట్రాల్లో పరిశీలించిన తర్వాత మొత్తం ఓటర్లు అయితే 5 రాష్ట్రాల్లో మొత్తం ఓటర్లు 16.14 కోట్ల ఓటర్లు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం 5 రాష్ట్రాలలో స్థానాలు, అసెంబ్లీ స్థానాలు వచ్చి 679 స్థానాలు. అదేవిధంగా 5 రాష్ట్రాల్లో 60 లక్షల కొత్త ఓటర్లు కూడా ఇప్పుడు ఎన్నికల్లో పాల్గొంటున్నారు. వాళ్ళు అందులో స్త్రీలు కూడా అత్యధికంగా పెరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా తెలంగాణలో మొత్తం ఓటర్ల సంఖ్య వచ్చేసి 3.17 కోట్ల మంది అయితే ఓటర్లు ఉన్నట్టుగా తెలుస్తుంది. మధ్యప్రదేశ్ వచ్చి 5.06 కోట్ల మంది ఉన్నారు. అదేవిధంగా రాజస్థాన్కు వచ్చేసి 5.25 కోట్ల మంది ఉన్నారు. మిజోరాం వచ్చేసి 8.52 లక్షల మంది అయితే మిజోరాంలో ఉన్నారు. అదేవిధంగా ఛత్తీస్గఢ్ 2.03 కోట్ల మంది అయితే ఓటర్లు ఉన్నారు. మొత్తం మీద ప్రతి తెలంగాణ విషయం గురించి అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు తెలంగాణలోనైతే ప్రతి 897 మందికి అయితే ఒక పోలింగ్ బూత్ను అయితే వాళ్ళు కేటాయించడం జరిగింది. మొత్తం పోలింగ్ స్టేషన్స్ వచ్చేసి 35,356 పోలింగ్ స్టేషన్స్ మొత్తం ఇక్కడ ఉన్నాయి. ఓవరాల్గా 5 రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే 177,000 పోలింగ్ స్టేషన్లు అయితే ఉన్నాయి. అదేవిధంగా చెక్ పోస్టులు, అంటే ఇప్పుడు తెలంగాణ ఎన్నికలు వచ్చిన తర్వాత డబ్బు కావచ్చు, అదేవిధంగా మద్యాన్ని కావచ్చు, ఇలాంటి పంచకుండా నిర్వహించే అంటే వాటిని కట్టడి చేయడం కోసం ఒక 5 రాష్ట్రాలను అయితే చెక్ పోస్టులు 940 చెక్ పోస్టులు అయితే పెడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా తెలంగాణ నోటిఫికేషన్ అయితే 3 నవంబర్ అయితే రిలీజ్ అవుతుంది. అదేవిధంగా నామినేషన్ ప్రక్రియ అయితే 10 నవంబర్ నాడైతే పూర్తి అవుతుంది. నామినేషన్ పరిశీలన 13 నాడైతే దాని పరిశీలన క్లోజ్ అవుతుంది. అదేవిధంగా విత్డ్రా, ఎవరైతే కొంతమంది విత్డ్రా చేసుకోవాలనుకుంటారు కదా, వారికి చివరి తేదీ అయితే 15 నవంబర్ నాడు వారికి అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత ఎన్నికలు జరిగే తేదీ అయితే 30 నవంబర్ అయితే ఎన్నికలు జరుగుతాయి. అదేవిధంగా కౌంటింగ్ 3rd December అయితే జరుగుతుంది. 5th December ఎన్నికల ప్రక్రియ మొత్తం కూడా పూర్తవుతుంది. మొత్తానికైతే తెలంగాణ కావచ్చు, దాంతోపాటు 4 రాష్ట్రాల నోటిఫికేషన్ అయితే విడుదల చేయనుంది. అయితే మొత్తానికి షెడ్యూల్ ఈ రోజున రిలీజ్ అయింది కాబట్టి 50 రోజుల వ్యవధిలో మొత్తానికి తెలంగాణ ఎన్నికల ప్రక్రియ అయితే ముగియనున్నది.